మాట నాకు విని ఇట్లా వివిఐటి వాళ్ళకి కొంచెం జోష్ తక్కువ అంట. ఎవరు ఉన్నారు వాళ్ళే వచ్చిన దగ్గర నుంచి చూడట్లేదా ఏమీ జోష్? ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాను అని, అలా ఏమీ లేదు ఇక్కడ. గట్టిగా ఇంకా గట్టిగా వినపడేలా. ఏంటి అమ్మాయి దగ్గర నుంచి రాదా వాయిస్? ఆహా ఫ్రంట్ అమ్మాయిలు మామూలుగా కాదు, కానీ బ్యాక్ అమ్మాయిలు ఏంటి? యాక్చువల్లీ ప్రతి చోట బ్యాక్ ఉన్న వాళ్ళే ఎక్కువ అరుస్తారు కదా. అమ్మో మీరు అరిచినా నాకు వినిపించట్లేదు అంటారా? ఓకే ఓకే. సో ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మనకి చూసి చూడగానే అనగానే మీకేం గుర్తొస్తుంది? సాంగ్ గుర్తొస్తుందా? యాక్చువల్లీ మనకి ఇది వర్డ్ ఎలా వస్తుందంటే అబ్బాయిలకైతే ఎవరైనా అమ్మాయిని చూడగానే చూసి చూడగానే నచ్చేసింది అంటారు కదా. సో అలా ఉన్నారా ఎవరైనా? హ్యాండ్ రేస్ చేశారు అక్కడ పైన ఎవరు? ఏం పద్దాక మా అబ్బాయిని అంటావు, అమ్మాయిలకు కూడా అనిపించదు. ఏ మీకు అనిపిదా అబ్బాయిని చూడగానే? ఇక్కడ అనిపిస్తుంది ఫస్ట్ అబ్బాయిలకి అనిపిస్తుంది, అవునా కాదా? మా అమ్మాయిలు పట్టించుకోరు. అయినా మీరేం చేయకుండానే మాకు అనిపించిద్దా? ఏం చేసావు అయ్యా, ఏం చేసావు, ఏం చేసావు? అంత అందంగా రెడీ అయ్యి వస్తే అనిపిదా ఏంటి మాకు? అమ్మాయిలు నమ్మొద్దు, అబ్బాయిల మాటలు అస్సలు నమ్మకూడదు. ఏ నమ్మకూడదు అంట, వింటారా? అస్సలు నమ్మం మేము. చూసి చూడగానే నచ్చా అని చెప్పి పాట కూడా రాశారు మా వాళ్ళు, మీరేం చేశారు? ఒకసారి పాడయ్యా. ఎవరన్నా ఒక్కరు రారా పాట పాడడానికి? అది ఎనీ వన్ ఆఫ్ ది క్రౌడ్ లేక్స్ వచ్చేయచ్చు అంతే. మరి మూవీ ఒకసారిగా వంశీ. ఈసీ వంశీ సెకండ్ ఇయర్ ఈసీ వంశీ ఒక సాంగ్ పాడతాడంట అమ్మాయి కోసమే కదా. చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, ఓ అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి. తొలిసారిగా నాలో పాల ఏమైందో తెలిసేదేలా, నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అర్థంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. థ్యాంక్ యూ. నిజమే వీవీఐటీలో మంచి సింగర్ అయితే ఉన్నాడు నిజంగా వంశీ, చాలా బాగా పాడావు. అసలు నిజమైన సాంగ్ కూడా ఇలా ఉందో లేదో నువ్వు అంత బాగా పాడావు. వీవీఐటీలో సింగర్స్ ఏంటి వెతికి చూడు, ఇంతకు మించి టాలెంట్ బయటపడింది ఇక్కడ. అవునా? సరే ముందు ముందు నేను కూడా చూస్తారు ఎంత టాలెంట్ బయటికి వస్తుందో. మేము పాడే ఇప్పుడు మరి అమ్మాయిల నుంచి ఎవరన్నా పర్ఫార్మెన్స్ ఇస్తారేమో. ఏంటి అమ్మాయిలు చూసి మెంటల్ మదిలో అందరికి పెళ్లి చూపుల్లో అసలు ఫస్ట్ విజయ్ దేవరకొండని వాళ్ళ ప్రియదర్శిని ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన, ఫస్ట్ ఆయన బ్యానర్ మీదగానే వీళ్ళంతా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ధర్మపథ క్రియేషన్స్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి గోపీ సుందర్. అండ్ తర్వాత ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది లిరికల్ సాంగ్, అండ్ ఆ సాంగ్కి సింగర్ వచ్చేసి ఎవరు తెలుసా? గెస్ట్ చేస్తారా? మాకేం తెలుసు అంటారు కదా. సో మరి దానికి సింగర్ వచ్చేసి రేవన్. ఓహో అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది రేవన్కి. సో మరి సింగర్ వచ్చేసి రేవంత్,
సాంగ్కి రైటర్ వచ్చేసి విశ్వ, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. సో మరి మరి కొద్దిసేపట్లో మీ ముందుకైతే హోల్ టీమ్, మూవీ హోల్ టీమ్ మొత్తం రాబోతున్నారు. సో మరి వాళ్ళందరికీ గట్టిగా మీరు వెల్కమ్ చెప్పాలి కదా. వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు, అప్పుడు చెప్పండి. ఓకే ఓకే. లాస్ట్ అబ్బాయిలు కొంచెం జోష్ పెరిగింది. అమ్మాయిలు అబ్బా ఇంద్రబాబు ఈ ఎండలో కూర్చోబెట్టారు. మనకేంటి కష్టాలు, వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నారు ఎందుకంటారు అన్నట్టు చూస్తున్నారు మీరందరైతే, అవునా? సో ఒకటి చెప్పండి, మేము వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారా లేదా ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? మేము అబ్బాయిలు అర్థం కాలేదు మీరు ఏదో తప్ప ఏమి లేదు అబ్బాయిలు. మేము అబ్బాయిలో ఎండలో కూర్చున్నా కానీ అందం పోదు మాది, మీరే పోయేది ఎండలో. మీరు ఎండలో ఎక్కడున్నారు, మీ అందరికీ నీడ ఉంది. లాస్ట్ ఈ రోలో తప్ప అమ్మాయిలందరికీ ఎండ పోనీ. ఇలాగైనా కానీ మేకప్ కరిగి అసలు రూపం కరిగి పెడితే నాచురల్ బ్యూటీస్. ఎవరు నాచురల్ బ్యూటీస్ ఇక్కడ? ఎవరు వి ఆల్సో? మీరు నాచురల్ బ్యూటీస్ అని చెప్పుకోవాలి, మేము చెప్పుకో, ఎందుకంటే మేము భయపడితే నాచురల్గా అలా ఉంటాం. ఓకే ఓకే, నమ్మేశాంలేండి మీ మాటలు. చెప్పాను కదా అబ్బాయిల మాటలు అస్సలు నమ్మకూడదు అని. ఈ మాటలు అస్సలు నమ్మకూడదు. ఓకే అమ్మా, మీరైతే అంత కష్టపడమాకండి, మూవీ టీమ్ అయితే వచ్చేస్తున్నారు. ఆగండమ్మా. అంటే మన ప్రాంతం ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు సినిమా ఏంటని ఎవరన్నా ఇన్అప్రాప్రియేట్ అనుకుంటారో. సినిమా మనకేంటంటే లోకంలో చాలా కష్టాలు ఉంటాయి, యూ కెన్ విష్ దెమ్ అవే బట్ దే వోంట్ గో అవే. సో కొన్ని కొన్ని ఏంటంటే కళల లోకంలోకి వెళ్ళి కాస్త సంతోషపడటానికి సినిమాల ఉపయోగం మనకి. మొన్న మన వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటా ఉన్నారు, సంక్రాంతి సినిమా చూడద్దు ఇదని. ఎప్పటికంటే సంక్రాంతి సినిమాకి ఈసారి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు ఇంకా సినిమాలు ఎక్కువ అవసరం. సో ఇదంతా కాకుండా హీరో శివ మన మహాదేవ్ క్లాస్మేటు, ఫ్రెండు. సో మనం అందరం కలిసి ఏకంఠంగా ఆల్ ది బెస్ట్ శివ అందాం. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ. సో ఇంత ఎనర్జీ, ఇంత పాజిటివిటీ చూస్తుంటే ఫీలింగ్ సో హ్యాపీ. నా పేరు రాజ్ కందుకూరి. మీరు పెళ్లి చూపుల సినిమా ఎంతమంది చూశారు? అమ్మాయి గారు, నేను దాని ప్రొడ్యూసర్ని. సో ఆ తర్వాత మెంటల్ మధ్యలో తీశాను. ఆ తర్వాత వస్తున్న సినిమా చూసి చూడంగానే, చూసి చూడంగానే ఈ సాంగ్, ఈ టూర్ ట్రావెల్ చేయడమే ఫస్ట్ వివిఐటికి రావడం జరిగింది. వస్తున్నప్పుడు నిన్న రాత్రి మాకు ఫస్ట్ తెలిసిన విషయం ఏంటంటే, శివ యుఎస్లో చదువుకున్నప్పుడు శివ అండ్ మహాదేవ్ వాళ్ళు రూమ్మేట్ క్లాస్మేట్స్ యుఎస్లో. అంటే వాట్ ఏ కోయిన్సిడెన్స్. అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ సినిమా ప్యూర్లీ ఒక యూత్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా మీరు ఎంత కనెక్ట్ అవుతారంటే షూర్ షార్ట్గా చెప్తాను, మీరందరూ లైఫ్లో ఎక్కడొచ్చో రిలేట్ అవుతారు. అది ఎంసెట్ రిజల్ట్ దగ్గర కావచ్చు, మీ అమ్మ గారు మిమ్మల్ని కోపడ్డప్పుడు కావచ్చు, మీ డాడీ మిమ్మల్ని కోపడ్డప్పుడు కావచ్చు, లేకపోతే మీ లైఫ్లో మీరు ఫస్ట్ టైం బైక్ కొనుక్కున్నప్పుడు కావచ్చు. ఏదైనా కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఈ కథను మీరు పూర్తిగా మీకు మీరు రిలేట్ చేసుకుంటారు. పైగా మీరు అనుకున్న కెరియర్ లైఫ్లో ఎటు వెళ్తారు? మీరు స్టూడెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళు, కొందరు యుఎస్లో వెళ్ళి హెచ్ వన్ మీద జాబ్ చేస్తారు, లేకపోతే బిజినెస్ పెట్టుకుంటారో, ఇక్కడ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తారో నాకు తెలీదు. మీ కెరియర్ సెట్ అయినా వెళ్ళొచ్చు, కానీ అవన్నిటికీ రిలేటబుల్గా ఉన్నటువంటి కథ ఇది చూసి చూడంగానే. సో ఇంకా నేను ఎక్కువ నేను మాట్లాడినా వీళ్ళు మాట్లాడతారు,
ముందు శివ విల్ టాక్ టు యూ అండ్ శివ సేఫ్ యూ వర్స్. ఎవ్రీవన్ వాట్సాప్ బ్రో, వాట్ అ క్రేజీ ఎనర్జీ బ్రో. ఇక్కడ క్రేజీ క్రేజీ ప్లేస్ అండ్ వాట్ అన్ అమేజింగ్ క్రౌడ్. సో అండ్ ఫస్ట్లీ మేమందరం సారీ చెప్పాలి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు. సో యా, ఆ ట్రైలర్స్ ఇంకా సాంగ్స్ ఎట్లా అనిపించాయి? థ్యాంక్ యూ. సో దిస్ అ వెరీ ఫన్ ఫిలిం బ్రో. అండ్ ఈ స్టోరీ మొత్తం మన లైఫ్స్లో నుంచి, లేకపోతే మన ఫ్రెండ్స్ లైఫ్స్లో నుంచి, లేకపోతే మనలో మనం గ్యారంటీగా ఎక్కడో ఒకటి కనెక్ట్ అయ్యి చూసుకోవచ్చు. ఇందులో ఉన్న లవ్ స్టోరీ కానివ్వండి, ఆ పేరెంట్స్తో రిలేషన్షిప్ కానివ్వండి, 110% మనం ఎక్కడో ఒకటి చూసే ఉంటాము, లేకపోతే కనెక్ట్ అయి ఉంటాము. ఐమ్ ష్యూర్ ఈ స్టోరీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాము అండ్ ఐమ్ ష్యూర్ యూ గైస్ విల్ ఎంజాయ్ ద ఫిలిం. సో ఈ మంత్ 31st ఈ సినిమా వస్తుంది. సో ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. మీకు ఆ సినిమా నచ్చితే మమ్మల్ని మీ స్టోరీస్లో ట్యాగ్ చేయండి, పోస్ట్లో ట్యాగ్ చేయండి, విల్ రీషేర్ ఇట్. మేక్ అస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీకు సినిమా నచ్చితే విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో యా, అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ వర్ష అండ్ మాల్విక టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ నౌ. థ్యాంక్ యూ గైస్. మీరు 96 ఎంతమంది చూశారు? ఓకే. బిగిల్ ఎంతమంది చూశారు? బిగిల్. సో వర్ష ఈజ్ హియర్, వర్ష విల్ టాక్ నౌ. హాయ్ ఎవ్రీవన్. సీరియస్లీ క్రేజీ ఎనర్జీ. మేము చాలా ప్లేసెస్లో ప్రమోట్ చేసాం, బట్ దిస్ ఎనర్జీ ఈజ్ లైక్ క్రేజీ. యా, సో యూ గైస్ లైక్ క్యాంపస్ మూవీ, కాలేజ్ స్టోరీస్ మీకు ఇష్టం ఉందా? లైక్ డూ యూ గైస్ లైక్ కాలేజ్ స్టోరీస్? సో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ లైక్ ఆర్ మూవీ చూసి చూడగానే. ఇట్స్ రిలీజింగ్ ఆన్ January 31st. సో హౌ మెనీ ఆఫ్ యూ విల్ వాచ్ ఇట్ లైక్ ఫార్ ష్యూర్? అబద్ధం చెప్పకు, లైక్ టెల్ మీ ఆనెస్ట్లీ. I think all of you have your exams going on. No, okay. So yeah, please do watch it 31st Jan. You guys will love the movie and do message me on Instagram saying you watched it, please. Yeah? Thank you. Now there is another girl here, Malavika. She is also studying at this moment. She is still degree first year chautun. You will relate more to your life. Hi. Are, I'm loving your energy, yaar. You guys are like so energetic. Okay, so it's my debut film and I think I should give my small intro. Na peru Malvika and as they said, I'm doing graduation right now. And about my film, I'm playing role of Aishwarya. So she is a very confident, bold and a very practical girl. The best thing about her movie is it revolves around the college life. So I guess you all can relate to it just the way I did. And how many of you guys have seen her trailer? Very few. Oh god yaar. Listen, after this whole interview, I want at least everyone should watch our trailer and then only text their boyfriends and girlfriends. Okay? Yeah. So we are coming to you on 31st of Jan. Please go and watch it. Yeah? Thank you. Bye. Now I'll introduce the director of this film. Ammai peru Sindhu, Sesha Sindhu. Ammai kuda engineering chesindi. సో తన కాలేజ్ లైఫ్లో తన మైండ్లో పుట్టిన కథను రాసుకుని సినిమాగా చేసింది. సో మనం లేడీ డైరెక్టర్స్ తక్కువ ఉంటారు, తనేం మాట్లాడుతుందో వినండి. ఓకే, హలో ఎవ్రీవన్. అంటే మీ ఎనర్జీ ఇదంతా చూస్తుంటే నాకు నా కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది, లైక్ మళ్ళీ కాలేజ్కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మీ అందరిలో ఇలా గ్యాంగ్స్ అవి ఇవి ఉండుంటాయి కదా, అందరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సా లేకపోతే ఏంటి?
ఓకే, మీరందరికీ ఆల్రెడీ మీ గ్యాంగ్స్ అవి ఫామ్ అయిపోయి ఉంటాయి కదా. సో ఈ సినిమాలో కూడా ఇలానే గ్యాంగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు ఉంటారనమాట. సో మీరు మీ గ్యాంగ్స్తో మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ సినిమా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే నేను తీసుకున్న ఇన్సిడెంట్స్, సినిమాలో చూసేవన్నీ ఇలా నా కాలేజ్ లైఫ్లో నాకు జరిగినవి అనమాట. సో ఇంకా మా ట్రైలర్ చూడండి. సో సాంగ్స్ వినే ఉంటారు కదా, ఇందాకే ప్లే కూడా చేశారు. సో మీకు సాంగ్స్ నచ్చాయా? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఓకే, యా ఆబ్వియస్లీ. సో మా సాంగ్స్ వినండి. సో ఇప్పుడు ఇప్పుడు మీరే ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు, మా యాంకర్ అక్కడే ఉన్నారు, తను మీతోటి లాంచ్ చేయించి మీతోటి 3-2-1 చెప్పి లాంచ్ అన్నప్పుడు పాట ప్లే అవుతుంది. ఓకేనా, రెడీ అందరూ? Yes. VVIT స్టూడెంట్స్ ఈ రోజు ఒక సాంగ్ ని లాంచ్ చేస్తున్నారు. Yes, మరి అమ్మాయిలు అందరూ ఇటు గ్యాదర్ అవ్వండి. It's a video. Okay. Yeah, it's taking video. We just have to say, well, and launch. Launch. Then we're doing it. Launch. Launch. I'm going to launch it. గైస్ అందరూ సాంగ్ లాంచ్ అని అరవండి. విల్ లాంచ్ ద సాంగ్ రైట్ నౌ. VVIT లాంచింగ్ ది సాంగ్. విషాలు నీ ఖాసు రోషాలు ఇప్పటి వాళ్ళకం కోరింది తక్కేలా కోలెట్టి నీ ఎట్టి కళలో సాగుతో కీలకం రాసైనడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ డోంట్ యూ వరీ దారి రైట్ ఆర్ రాంగ్ ఇదిగే నమ్ముకున్న ప్రియమి తూర్పు జాడలో తెల్లారే గతంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు గాయ్స్ సాంగ్ నచ్చిందా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఐఎమ్ ష్యూర్ మనందరం సమ్మర్ వెకేషన్స్ ఎట్లా స్పెండ్ చేస్తామో అట్లాంటి ఒక వీడియో ఇది. మన లేజీ టైమ్స్, మన పేరెంట్స్తో కొట్లాడేది, ఫస్ట్ బైక్, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్. మనమందరం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం ఈ సాంగ్కి సినిమాలో చూసినప్పుడు. అండ్ ఇట్స్ అ వెరీ యూత్ఫుల్ ఫిల్మ్ బ్రో. అందరం ఒక యంగ్ టీమ్ కలిసి పనిచేసాం ఈ సినిమాకి. ఖచ్చితంగా మీ అందరికి అట్రాక్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ ఈ సాంగ్ని ఇక్కడ మీరు లాంచ్ చేయడం ఇట్ గివ్స్ అస్ సచ్ ఎ హ్యూజ్ హై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ VVIT గుంటూరు, యు గైస్ ఆర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ హీరో గారు. మీ మూవీలో మీ సాంగ్ ఒకటి పాడడానికి ఒక అబ్బాయి రెడీగా ఉన్నాడు. వావ్. వంశీ, కమ్ 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 కమ్. నీ పరిచయముతో నా మదిని గెలిచా, నీ
పలకరింపుతోన్నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలజడులెన్నో మరిచ నలుగురితోనే అన్నా విడిపడి నీకై నిలిచ నీ పరిచయముతో నా మదిని గెలిచ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, సో గుడ్, థ్యాంక్ యూ సార్. నచ్చిందా? బాగా టూ గుడ్ ఉండింది. ఆనెస్ట్గా ఏం టాలెంట్ ఉంది బ్రో మీ దగ్గర, అసలు క్రేజీ టాలెంట్. సో ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు హీరోతో డాన్స్ చేయడానికి. మీలో ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? సో వై నాట్, యాక్టింగ్ లేకుండా డెఫినెట్లీ సో గుడ్. సో ఇందాక పాట ప్లే హీరో శివ కందుకూరి గారితో డాన్స్ చేయడానికి ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఓకే సో సాంగ్ ప్లే. తురుపు జాడలో తెల్లారే పతంగు చూసి సూర్యుడు మబ్బుల్లో చూడు జారుకో నేడులో చాడించి తోక కాకులున్న లోకంలో గుమిసాలు నో టొక్క యశాలు సురేషాలు ఇప్పటి వాళ్ళకు కోరింది తక్కేలా కోరెట్టిలో నీ కళ్ళల్లో సాగుతే కీలకం రాసైనేడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ డోంట్ యూ వరీ వయనసారి నువ్వెంచుకున్న దారి రైట్ జాడలో తెల్లారే పతంగి చూసే సూర్యుడు మధ్యలో చూడు కండిషన్స్ గృహం చీవాట్ల సెగ పూట పూట సాగే సదాగిదే కథలు చిన్న చేసి కలుక్కు చూపు చూసి చటుక్కు నిందులేసి చుటుక్కు చిందులేసి వదంతులెన్ను పూసి కలల్ని పారదోసి కుదేసి కొంప ముంచదా తూర్పు జాడలో తెల్లారేగా తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు జారుకో నేడులో జాడించి తోక కాకులున్న లోకంలో గుమిసాలు నూటొక్క విషాలు నిఖాసురోషాలు ఇప్పటి వాళ్ళకం కోరింది తక్కేలా గోలెట్టిళ్ళల్లో నీరెట్టి కళ్ళల్లో సాగుటే కీలకం రాసైనేడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ డోంట్ యూ వరీ పైరమ సాగి నువ్వెంచుకున్న దారి రైట్ ఆర్ రాంగ్ ఇది నేను నమ్ముకున్న థియరీ. ఇరగదీసేయండి, బాగా రాయండి, బోల్డ్ ఎంజాయ్ చేయండి లైఫ్ని. సో ఆల్ ది బెస్ట్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంది. సో కీప్ రాకింగ్ ఇన్ లైఫ్ అండ్ డూ ఇట్. వీలైతే 31st మూవీ చూడండి. ఆ రోజు ఎగ్జామ్స్ ఏమి డుమ్మా కొట్టకుండా అన్నీ అయిన తర్వాత చూడండి, చూసి బాగుంటే మాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ లక్ ఎవ్రీవన్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అందరు క్రేజీగా రాయండి, చింపేయండి అసలు పేపరు. నేను చింపేసిన ట్రైలర్లో మీరు ఎగ్జామ్స్ బాగా రాసి క్రేజీగా మార్క్స్ వస్తే సెలబ్రేట్ చేసుకోవడానికి మా సినిమా చూడండి. బాగా రాకపోతే అది గెట్ ఓవర్ చేయడానికి మా సినిమా చూడండి. సో ఐ హ్యావ్ అ గ్రేట్ ఎగ్జామ్ సీజన్ గైస్. అమేజింగ్ అమేజింగ్ ఆడియన్స్. లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కాలేజ్ సమ్ డే. థ్యాంక్ యూ.
You guys have been really, really sweet. I love being here. Thank you so much for all the love. You guys especially. Thank you. Yeah, thank you. It's like very hot. Still, you guys are sitting here. Hats off to you guys, yaar. Seriously. Telugu, I'm not a Telugu. I'm learning Telugu, re. Give me some time, please. Thank you. So, once again, Munduga VVIT management ki, principal garki, chairman garki, the entire team, staff andarki, students ki, wholeheartedly we thank. Meerintha hospitality, intha warmth chupincharu, we can't forget. And maaku indulo touching moment personal ga maaku anipinchindi endante maa abbayinu vaalla abbayi classmates avadam. It's a coincidence, adi kuda ikkada kaadu, inko oorlo kaadu, US lo akkado. Anukokundi ee ooru maa tour start avadam ee college tho avutundi. Idi maaku chaala lucky mascot anukuntunnam. VVIT is a golden lucky mascot to us. Thank you all so much. Hi everyone, this is Shiva Kandukuri. Please do subscribe to the channel for more content. Subscribe to VVIT channel for more content and fun. Subscribe to VVIT channel for more fun. Thank you. Subscribe to VVIT for more updates. Thank you.